వసంత వల్లరికి స్వాగతం. ఈనాటి వసంత వల్లరిలో నాట్యభారతి శ్రీమతి కోసూరి ఉమాభారతి గారు రచించిన సాంఘిక నవల ఎగిరే పావురమ ఏడవ భాగం వింటారు. మరుసటి రోజు పావుగంట ముందే గాయత్రి గుడికి వెళ్ళింది. వెంటనే గబగబా పరిగెత్తుకొచ్చేసింది కమలమ్మ. అబ్బో పిల్ల, వచ్చేసావు. ఒక్కరోజు పువ్వులాంటి నీ నవ్వులు చూడకపోతే పొద్దు పోలేదనుకో. నీ తానంలో నేను ఎనగూకున్నానా? గుడికొచ్చే నీ అభిమానులకు నచ్చలేదమ్మా. మా గాయత్రి ఎప్పుడు వస్తాది అని ఒకటే గోళ. నీ అందవాసం వంటిది మరి. నీ అవిటితనం లేకపోతే అసలు ఈ లెవలే మారిపోతుందిలే. గంటల గణగణ మోగింది కమలమ్మ గొంతు. ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుంది గాయత్రి. పూజా సామాను సర్దుతూ మళ్లీ మాట కలిపింది కమలమ్మ. ఈసారి తన విషయంలో డాక్టర్లేమన్నారో అడిగింది. తాతెందుకు రాలేదని అడిగింది. తనకింకా వైద్య పరీక్షలుంటాయని, తాతయ్యకు ఒంట్లో బాగోలేదని సైగలతో చెప్పింది. నీ తాత కనబడ్డప్పుడు అడిగి తెలుసుకుంటాలే. నీకేడు తెలుస్తాదైనా చిన్నపిల్లవే. నిన్నటి రోజున పావురాలు వచ్చాయా, గింజలు వేశావా అని సైగలతోనే ప్రశ్నించింది. ఎందుకేయనమ్మా, బాగానే ఒకటి రెండు మార్లు వచ్చి గింజలు మెక్కి కావలసినంత గోల చేసి మరీ వెళ్ళాయి పావురాలు. రుసరుసమంటూ కదిలింది అక్కడి నుంచి కమలమ్మ. గుడిలో మధ్యాహ్నం రద్దీ తగ్గాక మళ్ళా వచ్చి చేరింది కమలమ్మ. గాయత్రికి ఎంతో ఇష్టమైన బెల్లం పాయసం అంటూ ఓ గ్లాస్ అందించింది. మరే గాయత్రి, మా గోవిందు ఊరికి కాస్త దూరంగా విశాలమైన పాక కిరాయికి తీసుకున్నాడు. ఎన్నాళ్ళు ఎవరితోనో కలిసి సత్రంలోలా ఉండేవాడుగా, ఇప్పుడు ఆడి సొంత పాకలు. కాస్త అది ఇది సర్ది ఆడికి ఇష్టమైంది వండి పెడదామని ఆధారాలు మధ్యాహ్నాలు కాసేపు వెళ్ళొస్తున్న తల్లి. నాకు కొడుకైనా తమ్ముడైనా ఆడేగా మరి. ఊ కొడుతూ వింటోంది గాయత్రి. పాయసం బావుందని సైగ చేసి చెప్పింది. కబుర్లు చెప్తూనే ఉంది అలా కమలమ్మ. ఈడ నుండి విశ్రాంతి కావాలంటే ఆయో గోవింద్ గారి పాకకి వెళ్ళిపోవడమే అంది మళ్లీ సంబరంగా. ఒకింత ఓపిగ్గానే ఉందంటూ కాయలాపడి లేచిన మూడో రోజు చీకటితో గాయత్రమ్మ రిక్షా వెనకాలే నడుస్తూ పనికి చేరాడు తాత. పూజ సామాన్ సర్దుతున్న తాతతో మాట కలపాలని ఆతృతగా వచ్చింది కమలమ్మ. అయితే అన్నా, డాక్టర్ ఏమన్నారు? మా గాయత్రికి మాట నడక ఎప్పుడు వస్తాయన్నాడు. మాకు తెలిసిన ఒక అమ్మాయికి ఇట్టగే ఉండేదిలే. పట్టణ డాక్టర్లు వైద్యం చేసే ఇప్పుడు చక్షక నడిపిస్తున్నారు ఆ పిల్లనే. మన గాయత్రిలాగానే ఆ పిల్ల కూడా అప్సరస అనుకో. ఇక కాలు బాగైంది రెండేళ్లకే. ఓ గోపెంటి కుర్రాడు ప్రేమించి పెళ్లి కూడా చేసేసుకున్నాడు ఆ అమ్మాయిని. సత్యవన్నా, నిజం ఇదంతా జరిగిందేనో అమ్మతోడు. తాతయ్య కిమ్మనలేదు. అసలు తన మాటేదో తను చెప్తూ పోవడమే తప్ప ఇవతల వాళ్ళకి నోరు విప్పి మాట్లాడే సందివ్వదుగా కమలమ్మ. గాయత్రికి ఆ అమ్మాయికి వైద్యం చేసిన డాక్టర్లు ఎవరో కనుక్కుంటే బావుండు కదా అనిపించింది. మధ్యాహ్నం పొంగలి ప్రసాదం తిని తాత కూరల బడ్డీ వైపు వెళ్లగానే కమలమ్మ గాయత్రి దగ్గరకు వచ్చేసి కూర్చుంది. నడకొచ్చిన ఆ చుట్టాలమ్మాయి గురించి ఎలా అయినా అడగాలని గాయత్రి అనుకుంటుండగా కమలమ్మే అందుకుంది. నే చెప్పేది నిజమేనే తల్లి. నీకిప్పుడు 15 ఏళ్లుగా, 5 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుండి ఇడిలా కొలువు చేస్తూనే ఉన్నావుగా. నీ ఉండి డబ్బే బోలెడంత ఉండుంటుంది మీ తాతకాడా. ఆ డబ్బెట్టు వైద్యం చేయిస్తే పోలా, ఎంత చక్కగా మా చుట్టాలమ్మాయిలాగా బాగైపోతావు. ఎవరినో ఎందుకే తల్లి, నీకు తెలిసిన మా తమ్ముడు గోవింద్ ఉన్నాడుగా, ఆడిని పెళ్లి చేసుకోవచ్చు. ఒక్క క్షణం ఆగి గాయత్రి వైపు చూసింది కమలమ్మ. అసలేం మాట్లాడుతోందో అర్థం కాలేదు గాయత్రికి.
ఏదో సవితలు కొడుకన్న మాటే గాని మా బిడ్డ లాంటోడేగా గోవిందో. కాస్త రంగు తక్కువ అనుకో, ఆయన అంత బాగుంటాడు. ఆటో కూడా చేతికొస్తే రాజలాగా సంపాదిస్తాడనుకో. ఆడు ఒప్పుకోవాలి గాని మంచి మొగుడవుతాడే నా తమ్ముడు. నోటికొచ్చిందలా వాగుతూనే ఉంది కమలమ్మ. గాయత్రికి తల గిర్రున తిరిగినట్టయింది. తన కాళ్ల వైద్యం నుంచి పెళ్లి వరకు వెళ్లిపోయిన కమలమ్మ మాటల్లో అసలు నిజముందా అన్న అనుమానమూ వచ్చింది. ఆలోచనలో పడింది. అసలు ఈ బుర్రలేని పెళ్లి మాటలేమిటి? పిన్నికి తాతయ్యకి అందుకే కమలమ్మ తీరు అస్సలు నచ్చదు అనుకుంటూ ఉండగా, ఏమో లేవే, నువ్వా నోరు లేని దానివి. ఇలాంటి విషయాల్ని తాతో ఎలాగైనా నువ్వే తెలుసుకోవాలా? నిన్ను చూస్తే చాలా కష్టంగా ఉందమ్మా. వైద్యం చేయిస్తే మామూలు మనిషి అయ్యావా? చక్కరం తిప్పేయగలవు నువ్వు అంటూ బిగ్గరగా నవ్వింది. ఆమె మాటలకి ఆశ్చర్యపోయింది గాయత్రి. ఎప్పుడూ ఏదో ఒకటి అలా మాట్లాడుతూనే ఉంటుందేమిటో అనుకుంది మనసులోనే. అయ్యో, నీతో మాటల్లో పడి మరిసేపోయానే తల్లి. ఇవాళ ఆదివారంగా ఈ సమయానికి నా తమ్ముడు వచ్చి ఉంటాడే అమ్మా. ఆడి పాక వరకు వెళ్ళి గుడి తెరిసేలోగా నాలుగింటికల్లా తిరిగి వస్తాగా అంటూనే రిక్షా ఆగే చోటుకి పరుగు తీసింది కమలమ్మ. బయట సన్నగా తుంపరు పడుతోంది. ఇంకా తెల్లారలేదు. ఈ మధ్యనే గాయత్రి కోసం తాత వేసిన కొత్త పరుపు మీద ఎంతో బాగా నిద్ర పడుతోంది గాయత్రికి. అయినా చీకటితో లేచి కూర్చుంది ఆ రోజు ఎందుకో. పరీక్షల భయం పట్టుకుంది. నాలుగు రోజుల్లో మాస్టర్ పెట్టబోయే పరీక్షలు మునుపటికన్నా మెరుగ్గా రాయాలంది ఉమమ్మ. చదువుతూ ఆలస్యంగా పడుకోవడంతో ఇంకా బద్ధకంగానే ఉంది. తాత లేచాడో లేదో తెలియలేదు. పడక మించి లేవబోయింది. కొట్టాం తలుపు తెరిచిన చప్పుడైంది. చూస్తే చేతిలో ఎర్రమందార పూలతో చంద్రమ్మ పిని లోపలికొచ్చింది. లేరా గాయత్రి, ఇవాళ అట్ల తెద్దమ్మా, త్వరగా లేచి స్నానం చేసి తయారవ్వాలా. తాత కుట్టించిన కొత్త పడికి నీ ఓని వేసుకోవాలే. నీ తలకాయ దువ్వి రెండు జల్లేద్దామని వచ్చాను తల్లి. అమ్మో, నీ జుట్టు పెద్ద పని కదో, టైం పడుతుందమ్మా అంటూ గాయత్రికి ఎదురుగా చతికిల పడి కూర్చుంది పిన్ని. రాములమ్మ వెళ్లిపోయాక పండగలప్పుడు తప్పనిసరిగా గాయత్రికి రెండు జడలు వేస్తోంది చంద్రమ్మ. పొద్దున్నే గుడికి రిక్షా అల్లంత దూరం ఉందనగానే సంతోషంగా ఎదురొచ్చింది కమలమ్మ. గాయత్రికి చేయి అందిస్తూ, మరే ఈరోజు అట్ల తెద్దమ్మాయ్, ఆడపిల్లలు పండగ, పిండ్రు బట్లు వేయలేను గాని మధ్యాహ్నం బయట హోటల్ నుండి మనకు అట్లు తెప్పిస్తానే గోవిందుతో అంది సంబరంగా కమలమ్మ. ఒక్కోసారి కమలమ్మ చేసే హడావిడి తలనొప్పిగా అనిపిస్తుంది గాయత్రికి. అట్ల తద్ది అనగానే రాములు గుర్తొచ్చి ఎంతో దిగులుగా అనిపించింది గాయత్రికి. ఈ చిన్నారి ఆడపిల్లకి నా అట్ల తద్ది బహుమానం అంటూ గాయత్రికి జడలల్లి ముస్తాబు చేసేది రాములు. సొంత అక్కలా ప్రేమగా చూసుకునేది కదా అని గుర్తు తెచ్చుకుంది గాయత్రి. రోజులాగానే పౌరాలొచ్చి అరుగుల ముందు నిలబడ్డాయి. రాముల్ని మరింత జ్ఞాపకం చేస్తూ పాలనురుగులాంటి తెల్లని గువ్వలు రెండొచ్చాయి. నాలుగు పిడికిళ్ల గింజలు వేసి వాటినే గమనిస్తూ పూల పని ముగించింది. పూలబుట్టలు కమలమ్మకు అప్పజెప్పాక కుంకుమ పొట్లాలు కడుతూ కూడా రాముల గురించే ఆలోచించసాగింది. పావురాలు గింజలు తిని ఎగిరిపోవడం కూడా గమనించలేదు గాయత్రి. ఆ పొద్దు గుడికి జనం రావడం కాస్త తక్కువగానే ఉంది. చదువుకుందామని పుస్తకం చేతిలోకి తీసుకుందే గాని మనసు పెట్టలేకపోయింది గాయత్రి. ఏమిటమ్మా గాయత్రి, ఏంటి సంగతి? చదువు మీద శ్రద్ధ తగ్గిందా? పుస్తకం ముందు పెట్టుకుని పరధ్యానంగా ఉన్నావే, లేక అట్ల తద్ది రోజున రాములమ్మని తలుచుకుంటున్నావా అంటూ ఉమమ్మ గొంతు దగ్గరగా వినిపించింది. ఆమె వచ్చినట్టు కూడా గమనించలేదు గాయత్రి. వస్తూనే పర్సులోంచి చాక్లెట్లు తీసి గాయత్రికిచ్చి ఆమె పక్కనే కూర్చుంది ఉమమ్మ. గాయత్రి, నాకు కూడా రాములు ఎంతగానో గుర్తొస్తోంది తెలుసా. పాపం ఆవిడ జీవితం ఎలా ఉందో అక్కడ. నువ్వు మాత్రం శ్రద్ధ పెట్టి చదువుకో, లెక్కల్లో మంచి మార్కులే వస్తాయి నీకు. మిగతా సబ్జెక్ట్స్ లో కూడా మెరుగ్గా రావాలి.
పరీక్షలకు నిన్ను సిద్ధం చేసే సమీక్ష పుస్తకాలుంటాయిగా, అవి పంపిస్తానన్నారు మాస్టారు. పరీక్షలకి 3 రోజులే సమయం ఉంది. ఇవాళ నాకు సెలవే గదా, పుస్తకాలు అందగానే సాయంత్రం తెచ్చిస్తాను అంది ఆప్యాయంగా ఉమమ్మ. ఆమె వంక చూసి నవ్వింది గాయత్రి. మరో సంగతమ్మోయ్, డాక్టర్ మళ్ళీ గుడికి ఫోన్ చేశారట. నీ ఊతకర్రలు ప్రత్యేకంగా రేపు ఒక మనిషి చేత పంపిస్తున్నారట. ఎలాగూ రేపు ఆదివారం, వివరాలు కనుక్కుని అదే సమయానికి నేను వస్తాగా. మొత్తానికి చాలా సంతోషంగా ఉంది నాకు తెలుసా అంటూ అక్కడే తిరుగాడుతున్న పౌరాలని గమనిస్తూ ఎన్నో కబుర్లు చెప్పింది గాయత్రికి ఉమ పనయ్యాక తన వంతు గుడి రాబడులు పంతులుగారికి అప్పచెప్పి భత్యం అందుకుని గాయత్రితో పాటే ఇంటిదారి పట్టాడు తాత. ఎప్పట్లా బండి వరకు సాయం చేయడానికి వచ్చిన కమలమ్మ గాయత్రి చేతికర్ర చక్రాల పీట కూడా బండిలో పెట్టాక ఉన్నట్టుండి ఆ అమ్మాయి పక్కన తాను ఎక్కి కూర్చుంది. తాతతో మాట్లాడాలి అంటూ గాయత్రిని అడ్డం జరగమని నడకదారి పట్టిన తాతయ్యకేసి అరుస్తూ చెప్పడం మొదలెట్టింది. అన్నా, ఇయా నేను గాయత్రిని అయ్యప్ప గుడికి తీసుకెళ్లి రేత్రికి మీ కొట్టంలో దింపుతాగా. ఆ గుడి చుట్టూత పూల తోటలు, నెమ్మళ్ళు, 100 రకాలు పచ్చులుంటాయంటన్నా. పాపం గాయత్రి ఏనాడు చూసి ఉండదుగా, నువ్వేమో తీసుకెళ్ళకపోతువి. సరదాగా మరి వెళ్ళిరావా, అయినా నువ్వు మాత్రం కాదంటావయ్య అంటూ గబగబా తాతకి 4 మాటలు చెప్పేసి రిక్షాని పోనివ్వమంది. ఇదిగో సత్యమన్నా, ఎండాకాలమే కదూ, 9 వరకు బోల్డ్ వెళ్తురుంటది, నువ్వేం బెంగెట్టుకోక అంటూ వెళ్లిపోతున్న రిక్షా నుండి తాతకి వినపడేలా బిగ్గరగా అరిచి మరీ చెప్పింది. ఆమె అకస్మాత్తు చేష్టలకి అటు తాతయ్య ఇటు గాయత్రి కూడా ఆశ్చర్యపోయారు. వాళ్ళిద్దరికీ ఏం మాట్లాడాలో తోచలేదు. కమలమ్మ చెప్పినట్టుగానే అయ్యప్పస్వామి గుడి ఎంతో కన్నుల పండువుగా అనిపించింది గాయత్రికి. వీలున్నంత వరకు గుడి చుట్టూత తోటలో రిక్షాలోనే తిప్పాడు గోవిందు. చాలా కాలంగా అదంతా గులాబీల తోటట. రకరకాల పక్షులకి నెమళ్లకి నెలవట. తోటలు పక్షుల్ని చూడ్డానికి జనం ఎప్పుడూ వస్తూనే ఉండేవారట. 2 ఏళ్ల క్రితం కేరళ వర్తకులు కొంతమంది ఈ తోటలు కొనేశారట. ఆ తర్వాతే తోట మధ్యగా అయ్యప్పస్వామి గుడి కట్టారని వివరించాడు గోవిందు. ఆ తోటల చుట్టూ పిల్లలు సైకిళ్ల మీద కూడా తిరుగుతూ కనిపించారు. ఆ ప్రదేశమంతా ఎంతో విశాలంగా ఉండి తీరువుగా కనపడింది. రంగురంగుల గులాబీలు అంత దగ్గర్నుంచి చూడ్డం మనసుకు ఎంతో నచ్చింది గాయత్రికి. కాసేపు ఆ అమ్మాయి తన అవిటితనాన్ని మర్చిపోయేలా చేశాయి ఆ పరిసరాలు. అక్కడ నెమళ్ల గురించి, పక్షుల గురించి గోవిందు తనకి తెలిసిందంతా చెప్పసాగాడు. అంతా తిరిగి చూశాక ఆవరణ బయట తోటలో కూర్చున్నారు కమలమ్మ, గాయత్రి, గోవిందు. చుట్టూ జనం, అందరూ తీరిగ్గా చిరుతిళ్ళు తింటూ ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. గుడి బయట హోటల్ నుండి వడ దోశ తెప్పించింది కమలమ్మ. చేతుల్నిండా తిండి పొట్లాలతో వచ్చిన గోవిందు వాటిని అందించి క్షణాల్లో వస్తానంటూ మళ్లీ వెళ్లాడు. ఏం మర్చిపోయాడో ఈడు, మళ్ళా పరువు తీశాడు అంటూ నెమ్మదిగా పొట్లాలు ఒక్కోటి విప్పడం మొదలెట్టింది కమలమ్మ. అంతలోనే గులాబీలు కొనుగోలు గానే అంటూ చేతుల్లో సంపెంగలతో త్వరగా వచ్చేశాడు గోవిందు. పూల కోసం వెళ్ళావంటరా, మన గాయత్రికే కదూ, బాగుండాయి. అబ్బో, ఇదో ఆ పూల ఆడ పక్కనేటి, ముందైతే ఇవన్నీ ఏడుగుండగాని తిను రామరి అంటూ గోవిందును కూడా కూచోపెట్టి ముగ్గురి మధ్య పంచింది హోటల్ సరుకుని. నోట్లో ముద్దట్టబోతూ ఒక్క క్షణం ఆగి తినబోతున్న గోవిందు చెయ్యి పట్టుకుంది. అరే తమ్ముడు గోవిందు, గుడికడుకుని అమ్మాయి ఎదురుగా నీకు మంచి మాట చెబుతున్నా ఇయాల. అదేమంటే, ఎప్పటికి మన గాయత్రికి నువ్వు సాయంగా ఉండాలిరా, దానివైపు ఒక కన్నీసి ఉండాలా. మనం అప్పుడప్పుడు దాన్ని బయటికి తీసుకెళ్లాలా, సంతోషపడుతుండాలా అంటూ వారిద్దరి వంక చూసింది. ఎందుకంటే ఆ పిల్ల అచ్చట ముచ్చట తీర్చే ఓపిక దాని తాతకి లేదుగా, ఇప్పటికే ఎన్నో సార్లు జబ్బుబడున్నాడు, పాపం రా ముసలాడు అంటూ పెదవి విరిచింది కమలమ్మ. గాయత్రికి ఏమనాలో తోచలేదు. గంగి గోవు లాంటిదనుకో ఈ గాయత్రి, ఎంత ప్రేమని ఎంత త్యాగమని. రే,
5 ఏళ్ల వయసు నుంచే కొలువు చేసి ముసల్ తాతకు ఆసరాయిందిరా ఈ పిల్ల. ఆ కొట్టం కూడా దాని సంపాదనే అంటున్నామో. హసుమంటి పిల్లకు సాయంగా ఉన్నావనుకో, దేవుడు నిన్ను సల్లంగా చూస్తాడురా. ఏరా తెలిసిందా అడిగింది గోవిందు నెత్తిన మొడుతూ. గోవిందు అయోమయంగా చూశాడామెని. ఇక గాయత్రి తనకే తెలియని సంగతులు కమలమ్మ నుండి వినడం వింతగా అనిపించి కాస్త చికాకుగా కూడా తోచింది. అసలు ఈ అమ్మాయి ఓర్పు, జాలి, పనితనం నాకెంత నచ్చాయని. ఎవడు కట్టుకుంటాడో గాని అదృష్టమంతుడేరా, ప్రేమగా ఉండిపోతుంది. ఏ తినండి తినండి అంది గోవిందు చెయ్యి వదిలేసి. అవసరం లేని ఆమె మాటలు విననంటే తలంచుకుని తినసాగింది గాయత్రి. ఇంకాసేపటికి మళ్లీ గోవిందుని బయటికి పంపి కాఫీ తెప్పించింది. గాయత్రి ఇప్పుడు నీకేమోనా, నాకు తెలిసిన అట్ల తద్ది కథ చెబుతానమ్మా. అసలు మా ఊళ్ళల్లో అట్ల తద్ది నాడు తెల్లారుజామును లెగుస్తారు. అన్నం అంత గోంగూర పచ్చడి పెరుగేసుకుని కడుపు నిండా తింటారు. అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పుయ్ మూడట్లోయ్ అంట అరుస్తా తిరుగుతా ఇరుగు పొరుగు స్నేహితురాళ్ళందరితో కలిసి ఆటలాడతారు. చెప్పడం ఆపి కాస్త కాఫీ తాగింది. అమ్మోరికి మొక్కులు మొక్కి 9 అట్లు నైవేద్యంగా పెట్టి 9 అట్లు వాయినాలిచ్చి 9 పువ్వుల ముడితో చేతికి తోరం కట్టుకున్నావనుకో మంచి మొగుడు వస్తాడంట. ఇవన్నీ నేను కథలుగా అయ్యన్నాయే, ఏనాడైనా చేస్తేగా అంటూ పెద్దగా పగలబడి నవ్వనారంభించింది కమలమ్మ. అక్క ఏంది ఆ పిచ్చి నవ్వు, అందరు మననే సోత్తండారు, ఇక ఆపో అని గొడవ పెట్టుకున్నాడు గోవిందు. తినడం ముగించి ఇంటిదారి పట్టారు ముగ్గురు. దారిలో గోరింటాకు మొంతొకటి కొనిచ్చింది కమలమ్మ గాయత్రికి. ఓయమ్మ గాయత్రి, ఈ యాత్ర, దోసి భోజనం ఇవన్నీ నీకు నా అట్ల తద్ది బహుమానం అనుకో అని మళ్ళా పెద్దగా నవ్వింది అర్థం లేకుండా. గాయత్రి కొట్టాం రాగానే రిక్షా దిగేసరికి వాకిట్లో తాత, చంద్రమ్మ కనిపించారు. కమలమ్మ గాయత్రితో పాటు లోపలిదాకా వచ్చి కొట్టం అంతా తిరిగి చూసింది. ఇదిగో అన్నా, గాయత్రిని సంపెంగ పూలతో సాక్షేమంగా తిప్పి తెచ్చా. ఇంతటి ఆనందం ఆ పిల్ల ఏనాడు చూడలేదు. మరి గాయత్రిని అడిగి చూడు, ఆశ్చర్యంలో ఆనందంలో మునిగి తేలిందనుకో ఈ అమ్మాయి. ఇవాళ అట్ల తద్ది కూడా బయట తిని కూడా వచ్చాం, నేను మళ్ళా వస్తాలే అంటూ బయటికి నడిచింది కమలమ్మ. కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలు మార్చుకుని పడక మీదకి చేరింది గాయత్రి. నిద్రపోయే ముందు తాత వచ్చి పుస్తకాల సంచిని గాయత్రి తల దగ్గర ఉంచుతూ, అమ్మ గాయత్రి నీకోసం ఇవేందో సమీక్ష పుస్తకాలంటమ్మా, ఉమమ్మ చెప్పమంది తల్లే, రేపు 2 ఇంటికే నీ గాడికి వస్తానందమ్మా. మరే నీ ఊతకర్రలు కూడా వస్తాయటగా, ఇక నిద్రపోరా అని తల నిమిరి వెళ్ళాడు తాతయ్య. నాకు పుస్తకాలివ్వడానికి నేను బయటికెళ్ళాక మళ్లీ వచ్చిందన్నమాట ఉమమ్మ అనుకుంటూ ఆ కాస్త వెలుతురులోనే పుస్తకాలు తిరగేసి ఎంతో ఉత్సాహంతో నిద్రలోకి జారుకుంది గాయత్రి. వసంత వల్లరిలో నాట్యభారతి శ్రీమతి కోసూరి ఉమాభారతి గారు రచించిన సాంఘిక నవల ఎగిరే పావురమా 7వ భాగం విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంత వల్లరి, వేర్ యు సీ